श्रीनिवासाय गोविंदाय नमो नमः। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। कार्तीक मासं तिथुलु प्रतिदी कूडा शक्तिमंतमैनवे। ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క తిది ప్రీతికరం అని శాస్త్రం చెప్తున్నది। భగవంతుడు ఎంత దయామయుడంటే మన ప్రారబ్ధవశాత్తు పాపకర్మల ఫలంగా దుఃఖాదు లభిస్తున్నప్పటికీ ఆ దుఃఖాలు తొలగించుకునే ఉపాయాలు చెప్పాడు। అది శాస్త్ర రూపాలతో లభిస్తుంది। ఉపాయాలు ఏంటంటే కాల రూపంలో భగవంతుడు తిది నక్షత్ర వారము ఈ మూడింటిని ఏర్పాటు చేశారు। ప్రధానంగా ఏ తిథి నాడు లేదా ఏ నక్షత్రం నాడు లేదా ఏ వారం నాడు ఏ దేవతని ప్రసన్నం చేసుకుంటే ఏ గ్రహ దోషం తొలగుతుంది ఏ నక్షత్ర దోషం తొలగుతుంది ఏ పాపం తొలగుతుంది మనం ఏ విధంగా ఆనందంగా ఉంటామో ఆ పద్ధతులు కూడా శాస్త్రం చెప్తున్నది। ఎందుకంటే మన పాపవశాత్తు వ్యాధి వస్తే అదృష్టవశాత్తు ఔషధం దొరుకుతుంది। ఇది మనం తెలుసుకోవాల్సిన అంశం। కనుక మన పాపం రోగాన్ని ఇస్తే ఎప్పటిదో పుణ్యం ఔషధాన్ని ఇస్తుంది। అందుకే పాపవశాత్తు వచ్చిన రోగాన్ని అనుభవించక తప్పదు అని ఊరుకోకుండా ఔషధాన్ని సేవించి ఎలా నెమ్మదింప చేసుకుంటామో అదే విధంగా ప్రారబ్ధవశాత్తు వచ్చే దుఃఖాన్ని కూడా కొన్ని ప్రక్రియల ద్వారా మనం తొలగించుకోవచ్చు। ఆ ప్రక్రియలే తిథి పూజ నక్షత్ర పూజ వార పూజ ఇత్యాదులు చెప్పారు। సంప్రదాయం నుంచి పరంపర నుంచి దూరం అవుతున్న కొద్దీ ఈ పరిష్కారాలు తెలియకుండా పోతున్నాయి। దాన్ని బట్టి దుఃఖాలు అనుభవించడమే తప్ప పరిహారాలు తెలియట్లేదు। తెలియకపోవడం వల్ల దుఃఖానుభవంలో మగ్గిపోతున్నారు। ఒకటి తెలియకపోవడం ఒక దోషం అయితే తెలిస్తే అవిశ్వాసంతో చేయకపోవడం మరొక దోషం। అందుకే వీటిని నమ్మకుండా ఎవరైనా ఉన్నారనుకోండి దానివల్ల దేవతలకు ఏం నష్టం లేదు, నమ్మని వాడికే నష్టం। వాడి పరిహారాలు చేసుకోలేడు కనుక వాడికి బాగుపడే యోగం ఉండదు। అందుకు తిథి పూజ నక్షత్ర పూజ వార పూజ ఇవి మానవుడైన వాడు వాటికి సంబంధించిన తిథుల్లో వాటిలో ఆరాధన చేయాలి। అది నిత్యము చేయవలసిందే। అయితే నిత్య జీవనంలో పరిపూర్ణంగా చేసుకునే అవకాశం తక్కువ గనుక ఒక మహిమాన్వితమైన మాసాలలో ఈ పర్వాలని అనగా తిథివార నక్షత్రాలని విధిపూర్వకంగా అనుష్ఠిస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది। అలానే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం, ఇందులో వచ్చే ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ప్రత్యేకత। ఈరోజు సప్తమి తిథి అంటే కార్తీక శుద్ధ సప్తమి, సప్తమి తిథుల ప్రకారంగా భగవంతుడిని ఆదిత్యుని ఆరాధించడానికి ఉత్కృష్టమైనటువంటిది। కనుక ఈరోజు ఆదిత్యారాధన చాలా విశేషమైనది। ఆదిత్యారాధన వారి వారి శక్తి అనుసారం చేసుకోవచ్చు। కొందరు ఉపవసించి స్వామిని ఆరాధిస్తారు, అది వాళ్ళ శక్తి, లేదా ఆహార నియమం పాటిస్తూ శరీర రక్షణకి ప్రాణరక్షణకి ఎంత అవసరం అంత సాత్విక ఆహారాన్ని స్వీకరించడం ఒకటి, రెండవది సూర్యభగవాన్ని ఆరాధన చేసి క్షీరాన్నం నివేదించడం, అది కూడా దేశవాళీ గోక్షీరంతో బెల్లము కలిపినటువంటి క్షీరాన్నాన్ని వండి స్వామికి నివేదించాలి। అయితే ఆ గోక్షీరంతో మనం మళ్ళీ నీళ్లు కలపకుండా జాగ్రత్త పడి వండి ఆదిత్య భగవానుడికి నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి। రెండవది సూర్య సంబంధమైన ఏదైనా ఒక అనుష్ఠానం, ఆదిత్య ఉదయం చదవడం కానీ లేదా సౌరమంత్రములు అనుష్ఠించడం కానీ సూర్య నమస్కారాలు చేయించడం కానీ సౌర అరుణ మంత్ర పారాయణములు కానీ వీటిలో ఏదైనా ఈరోజు చేయవచ్చు। సప్తమి నాడు అంటే కార్తీక శుద్ధ సప్తమి నాడు మాత్రం సూర్యారాధన చేస్తే దాని విశేష ఫలం ఉంటుంది అంటూ కార్తీక మాసం మహాత్మ్యాలను చెప్తూ పురాణములు ఎందుకు చెప్పబడుతున్నటువంటి అంశం ఇక్కడ। అందుకే సప్తమి చాలా చక్కగా వినియోగించుకోవాలి। పైగా సూర్యభగవానుడికి సప్త సంఖ్యకి చాలా ప్రాధాన్యం ఉన్నది। వారాలు మొత్తం ఏడే, ఏడు వారాల్లో కాలతత్వం వ్యాపించి ఉంటుంది కనుక కాలరూపుడైన సూర్యభగవానుడు ఏడు వారాలనే అశ్వములు మీదుగా కాలాన్ని నడుపుతుంటాడు కనుక సప్తాశ్వరథమారూఢం అన్నారు। అదేవిధంగా సప్త సంఖ్య గురించి చెప్పేటప్పుడు ఏ వర్ణము లేని సూర్యుడు సప్తవర్ణములుగా విశ్లేషింపబడి ఈ జగత్తును అనేక వర్ణములకు కారణమయ్యాడు కానీ సప్తవర్ణములకు మూలమైనటువంటి ప్రధాన తేజస్వరూపుడిని సూర్యభగవానుడు సప్తాశ్వరథమారూఢమని వర్ణముల రూపంగా చెప్పారు। అదేవిధంగా మన శరీరంలో చైతన్యమే సూర్యుడు, జ్ఞానమే సూర్యుడు, అందుకే జ్ఞానస్వరూపుడుగా జ్ఞానేంద్రియ స్థానమైనటువంటి ముఖమునందు రెండు కళ్ళు రెండు చెవులు రెండు నాసికారంధ్రములు ఆరయ్యాయి, ఏడవది నోరు। ఈ ఏడు అనే అశ్వములు అంటే ఇంద్రియాల గుండా మన జ్ఞానం ప్రసరిస్తుంది కనుక ఈ సప్తేంద్రియాల నుంచి ప్రసరించే జ్ఞానరూప సూర్యభగవానుడే సప్తాశ్వరథమారూఢుడు అనే వర్ణన కూడా మనకు కనబడుతున్నది। అలాగే శబ్దం కూడా సప్త స్వరాలతోనే కలిసి ఉంటుంది కనుక సప్త స్వరాలే సప్తాశ్వాలు, నాదరూపుడైన సూర్యుడు సప్త స్వరాలతో సంచారం చేస్తే జ్ఞానరూపుడైన సూర్యుడు సప్తేంద్రియాలతో సంచారం చేస్తున్నాడు, కాలరూపుడైన సూర్యుడు సప్త వారాలతో సంచరిస్తున్నాడు, అలాగే మన శరీరం అనే రథంలో సప్త ధాతువులు ఉన్నాయి,
ఈ సప్తతత్వం పరిపూర్ణ తత్వం ఈ పరిపూర్ణ సప్తతత్వానికి నియామకుడే ఆదిత్య భగవానుడు అని ఎవరైతే ఈ సప్తమి వ్రతాన్ని పాటిస్తారో వారికి తమలో సప్తధాతువులు తమ సప్తేంద్రియములు కూడా ఆరోగ్యంగా పుష్టిగా ఉంటాయి వారి జ్ఞానాన్ని పొంది ముక్తిని పొందగలరు గనక ఈ సప్తమి నాడు సూర్యారాధన చేసి తరిద్దాం।